భారతదేశంలో ఎన్నికల వేళ అయింది. నిన్న ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రకరకాల నూతన అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 1.5 కోట్ల మంది కొత్త ఓటర్లు, దానిలో 18-19 సంవత్సరాల వయసున్న వాళ్ళు 1.5 కోట్ల మంది మొట్టమొదటిసారిగా ఓటైపోతున్నారు. యువ జనాభా ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించబోతోంది. భారతదేశం ఒక విభిన్నత కలిగిన దేశం. ఈ దేశంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు. రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే అధికరణ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు మనందరికీ ఉంది. మన దేశ పౌరుడైన ఉండి 18 ఏళ్ల వయసు పైబడితే కుల, మత, జాతి, లింగ, ఇతర వివక్షలకు తావు లేకుండా ఓటేసే హక్కు ఉంటుందన్నమాట. అయితే 61వ రాజ్యాంగ సవరణకి ముందు, అంటే 1987కు ముందు, కనీస ఓటు హక్కు వయసు 21గా ఉండేది. కానీ దాని తర్వాత రాజీవ్గాంధీ గారి ప్రభుత్వ హయాంలో 61వ రాజ్యాంగ సవరణ రావడం జరిగింది. దీని ప్రకారం ఓటు హక్కు 21 నుంచి 18కి తగ్గిందనమాట. దీని యొక్క అంతరార్థం ఏంటి అంటే, యువ జనాభాకి రాజ్యాంగ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఒక భాగస్వామ్యం, అలానే సిద్ధాంతాల పట్ల అవగాహన, రాజకీయ చైతన్యం, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన యువ జనాభాకి కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటర్ వయసు, కనీస వయసు తగ్గించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎన్నికల సంఘం ఉంది. మన రాజ్యాంగంలో అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. 324 అధికరణ నుంచి 329 అధికరణ వరకు ఈ ఎన్నికల సంఘం గురించి చెప్తున్నారు. మన ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇతర ఎన్నికల కమిషనర్స్ ఉంటారు దేశానికి. ఈ ప్రధాన ఎన్నికల కమిషనరు, ఆయన నియమించే అధికారం, ఎన్నికల కమిషన్ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగించే విధానం, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఏ విధంగా అయితే తొలగింపబడతారో ఆ విధంగా తొలగింపబడతారు. ఇతర ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు ఆధారంగా తొలగింపబడతారు. అంటే నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన, స్వతంత్రత కలిగిన ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపగలదని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ 2-3 అంశాలు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి దేశవ్యాప్తంగా 17 లక్షల వీవీప్యాట్ మెషిన్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, అంటే పారదర్శకత పెంచడానికి మన ఓటు మన అనుకున్న వ్యక్తికి వెళ్తుందా, అనుకున్న పార్టీకి వెళ్తుందా, మన ఓటు తారుమారు అవుతుందా, అది ఒక అంశం. రెండోది దేశవ్యాప్తంగా నోటా. నోటా అంటే చాలామంది ఓటు వేస్తూ మాకు నచ్చలేదు అయినా ఓటేసాం అంటారు. కాకుండా మనకెవరో నచ్చకపోతే పోలింగ్ బూత్ దాకా వెళ్ళి అదే విషయాన్ని ఆ పోలింగ్లో ఈవీఎం మిషన్లో స్పష్టం చేయొచ్చు. నోటా ఈవీఎం మిషన్లో చిట్ట చివరిన నోటా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ సంవత్సరం మనం వేసే అభ్యర్థుల యొక్క పేర్లు, రాజకీయ పార్టీలే కాకుండా వాళ్ళ యొక్క ముఖ చిత్రాలని కూడా, అంటే వాళ్ళ యొక్క ఫొటోస్ని కూడా మనం ఈవీఎంస్లో పెడుతున్నారు. ఇది కూడా గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పండగల వంటివి. ఆ ఎన్నికల్లో చాలా వరకు ప్రగతిపదంగా సంస్కరణలు నడుస్తున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ వచ్చేసింది. సో ప్రతి ఒక్క ఓటరు ఇప్పుడు గమనించాల్సిన అంశం, వాళ్ళు ఓటేసే వ్యక్తి యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్, అంటే వాళ్ళకి నేర చరిత్ర ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క నిబద్ధత ఎలా ఉంది, వారు నిజంగా చెప్పిన మాటలు చేయగలుగుతారా, ఇవన్నీ చూసి ఓటేయటానికి. ముఖ్యంగా యువ జనాభాను చూస్తే ఈ మధ్య ఓటర్లో చాలా రకాల ప్రభావాలు ఉంటాయన్నమాట. 1, ద్రవ్యోల్బణం. 2, రూరల్ అన్రెస్ట్, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న కష్ట నష్టాలు. 3, వ్యవసాయ రంగంలో ఉన్న కష్టాలు.
నిరుద్యోగిత అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కాకుండా, ఇవన్నీ సహేతుకమైన మంచి అంశాలు, ఇవి కాకుండా కుల మత రాజకీయాలు, ధన రాజకీయాలు, ప్రభావం కల రాజకీయాలు, ఇవన్నీ పక్కన పెట్టి అత్యద్భుతమైన భారతావని కోసం ప్రతి ఒక్కరూ కూడా మంచి నాయకులను ఎన్నుకుని మన దేశాన్ని చక్కటి ప్రగతిపద దేశంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.